స్మృతి పురాణనాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. హనుమాన్ చాలీసా రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు ఆ హనుమంతుని యొక్క దివ్య వైభవాన్ని ఆవిష్కరించుకుంటూ, దర్శించుకుంటూ, అనుభవిస్తూ వస్తూ ఉన్నాము. దుర్గమా కాజ జగతికే జేతే సుగమా అనుగ్రహ తుంహరే తేతే. దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుంహరే తేతే అంటారు తులసిదాస్ మహాశైలు వారు. స్వామి, నీ అనుగ్రహం ఉంటే ఈ ప్రపంచంలో దుస్సాధ్యమైనటువంటిది ఏముంది? నీ అనుగ్రహంతో దుస్సాధ్యమైనటువంటిది కూడా సుసాధ్యమైపోతూ ఉంది అని ఇక్కడ స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనే గొప్ప కార్యసాధకుడు కనుక. కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చును అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క భక్తులు కూడా హనుమత్తుని యొక్క అనుగ్రహంతో చాలా కష్టసాధ్యమైనటువంటి, దుస్సాధ్యమైన పనులు కూడా సుసాధ్యంగా చేసుకున్నటువంటి సందర్భాలు మనకు పురాణాల్లో, చరిత్రలో, ఇటీవల కాలంలో కూడా మనకు అడుగడుగున దర్శనమిస్తున్నాయి. రామదువారే తుమరకవారే హోతన ఆజ్ఞా బినుపైసారే. అయ్యా, రామద్వారం దగ్గర నువ్వు ఉంటావు కాబట్టి నీ ఆజ్ఞ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళగలరు అంటారు. ఎందుకంటే హనుమంత్ అంటేనే ఆయన జ్ఞానస్వరూపుడు. కాబట్టి భగవంతుని చేరుకోవాలంటే జ్ఞానం కావాలి కదా. ఎందుకంటే జ్ఞానం ద్వారాగే భగవత్ ప్రాప్తి లభిస్తుంది అనేది మనకు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కాబట్టి జ్ఞానం లబ్ధ పరం శాంతి. కాబట్టి ఆ జ్ఞానం హనుమంతుడు కనుక ఆ జ్ఞానం లభిస్తేనే భగవత్ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి ఆ ద్వారం దగ్గర ఎవరు ఉంటారంటే నువ్వే ఉంటావు. కాబట్టి నీ అనుగ్రహం ఉంటేనే మాకు మోక్షం వస్తుంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అది ఆంజనేయ స్వామి వారు తెలియజేస్తూ ఉన్నారు. సభ సుఖలహే తుమ్హారే శరణా తుమ రక్షక కాహుకో డరనా. సభ సుఖలహే తుమ్హరి శరణ, నిన్ను శరణ వేడితే సకలమైనటువంటి శుభాలు లభిస్తాయి. నీ యొక్క రక్షణలో మేము ఉంటే, నీ అనుగ్రహం మాపై ఉంటే కాహుకో డరణ తుమ్ రక్షక కాహుకో డరన్, ఎవరికి భయపడాలి? కాబట్టి నీ రక్షణలో ఉన్నంత వరకు మాకు భయం లేదు, నిన్ను ఆశ్రయిస్తే మాకు సకల శుభాలు కలుగుతాయి అనేది ఇక్కడ ఈ మూడు చౌపాయిలలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దుర్గమా కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుంహరే తేతే. నీ అనుగ్రహం ఉంటే ఎటువంటి దుస్సాధ్యమైనటువంటి కార్యాలు కూడా సుసాధ్యమవుతాయి అని తులసిదాస్ మహాశైలు వారు ఆంజనేయ స్వామిని కొనియాడుతూ ఉన్నారు. అలాగే హనుమంతుని యొక్క అనుగ్రహంతో దుస్సాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేసుకున్నాడు భీమసేనుడు. ఇది మనం మహాభారత అంతర్గతంగా మనం తెలుసుకోవచ్చును. ధర్మరాజు గొప్ప రాజసూయ యాగాన్ని చేయడం జరిగింది. ఆ రాజసూయాగం అంటేనే అందులో మహారాజు కదా, కొన్ని కోట్లాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు, ఆ యాగాన్ని దర్శించుకుంటూ ఉన్నారు, ఆ కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు, వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే యజ్ఞం అంటే తప్పకుండా అన్నదానం ఉండాలండి. ఎందుకంటే అన్నదానం కంటే గొప్ప దానం మరొకటి లేదని చెప్తుంటారు కదా. అన్ని దానాలు గొప్పవే, ఏ దానం కాదానమే గొప్పది, కానీ అన్నదానం కూడా మహోత్కృష్టమైనటువంటిది. ఈ కథలోకి మనం వెళ్లే ముందు కొంచెం మనం అన్నదానం కోసం ఒక రెండు విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అన్నదానం యొక్క ఉత్కృష్టత ఏమిటి అనేది. ఎందుకంటే తరతరాలుగా మన భారతదేశమే ఆవిర్భవించినప్పటి నుండి భారతదేశంలో అన్నదానం అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో నిండిపోయి ఉంది. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఏ పల్లె గ్రామానికి వెళ్ళినా తిండి లేకుండా ఏ వ్యక్తి బయటికి రాడు. మనం ఏ ద్వారాన్ని తట్టినా వెంటనే అన్నం పెట్టే తల్లులు అడుగడుగున ప్రతి ఇళ్లల్లో కూడా ఉంటారు. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ఈ గొప్పతనం అక్కడ వివేకానందుడు గుర్తొచ్చిందట. ఎక్కడ అమెరికాలో సర్వమత సభ ముందు రోజు, ఎందుకంటే ఆయన పరస పోయింది స్వామివారిది, ఆకలితో కనకనలాడిపోతున్నారట. కానీ ఎవరు కూడా ఒక పిడికడు అన్నం కూడా పెట్టలేదు, ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది, అయ్యో ఇది కదా నా దేశం గొప్పతనం అని. ఎందుకంటే అదే భారతదేశంలో అయితే ఎవరైనా ఆకలితో తిరిగి వెళ్తాడా? ఏ ద్వారం తట్టినా వెంటనే స్వాగతించి మరి అన్నం పెడతారే,
అందుకే అన్నపూర్ణ దేశంగా పిలువబడింది నా దేశం అంటారు. ఒకనొక సందర్భంలో స్వర్గానికి పోతూ ఉన్నాడు కర్ణుడు. స్వర్గానికి పోతూ ఉంటే ఆయనకి చాలా ఆకలిగా ఉందట. నాకు ఆకలిగా ఉంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా ఒక మంచి మంచి వజ్రాలు, వైఢూర్యములు, అలాగే బంగారు ద్రవము ఇవి తీసుకొచ్చి ఇస్తున్నారట కర్ణుడికి. కర్ణుడు చూసి, ఏమిటయ్యా నాకు ఆకలి వేస్తుందంటే ఇవి ఇస్తున్నారేమిటి అన్నాడు. నువ్వు చాలా దానాలు చేసావు, బంగారము, ధనము, వజ్రాలు, ఆ భూములు ఇవి దానం చేసావు తప్ప ఎప్పుడు నువ్వు అన్నదానం చేయలేదు, అంచేత మేము మనకి అన్నం పెట్టలేము అన్నారట. అప్పుడు అనుకున్నాడు కర్ణుడు, అయిపోయింది ఇంక ఎట్లా, నాకు అన్నంతోనే కదా నా కడుపు ఆకలి తీరుతుంది అని ఆలోచిస్తున్నటువంటి ఆ సందర్భంలో నారదుల వారు విచ్చేశారు. నారదుల వారు విచ్చేసి, కర్ణ ఏం లేదు, నీ చూపుడు వేలు నోట్లో పెట్టుకొని ఆకలి తీరిపోతుంది అన్నారట. కర్ణుడు తన యొక్క చూపుడు వేలు నోట్లో పెట్టుకున్నాడు, ఆకలి అంతా తీరిపోయింది. సట్రసోపేతమైనటువంటి భోజనాలు చేసినంతటి తృప్తి కలిగింది, ఆకలి తీరింది, కడుపు నిండిందట. అప్పుడు అడిగాడు నారదుణ్ణి, మహర్షి నా చూపుడు వేలు నా నోట్లో పెట్టుకోగానే ఎందుకు ఆకలి తీరింది అని. అప్పుడు నారదుల వారు అన్నారు, చూడు కర్ణ, నువ్వు చాలా దాన ధర్మాలు చేసావు, ఒకనాడు ఎవరో ఆకలితో నీ దగ్గరకు వచ్చారు, నాకు ఆకలిగా ఉంది మహారాజా అంటే, అప్పుడు నువ్వు చాలా రాజకీయ వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నావు నువ్వు. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన ఆకలిగా వచ్చాడని చెప్పి అక్కడెక్కడో అన్నదానం జరుగుతూ ఉంది, అన్నదానం జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని ఇలా చూపుడు వేలుతో చూపించావు ఎట్లా, ఇదిగో అక్కడ అన్నదానం జరుగుతుంది, అక్కడ తృప్తిగా తిని వెళ్ళు అని. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి తృప్తిగా తిని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకు ఆకలి తీరింది. నువ్వు అక్కడ అన్నదానం జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని నీ చూపుడు వేలుతో చూపించావు, చూపించి ఆయన ఆకలి తీర్చావు. కాబట్టి నీ చూపుడు వేలుతో చూపించి ఆయన ఆకలి తీర్చడం వలన నీ చూపుడు వేలకు ఆ శక్తి వచ్చింది, ఆ చూపుడు వేలు నోట్లో పెట్టుకోగానే నీ ఆకలి తీరిపోయింది కర్ణ అన్నాడట. అప్పుడు అనుకున్నాడు కర్ణుడు, చూసావా అన్నదానం జరుగుతున్నటువంటి ఓ ప్రదేశాన్ని చూపుడు వేలుతో చూపించినంత మాత్రాన ఈ వేలుకి ఎంత శక్తి వచ్చిన ఆకలి తీర్చితే ఇంకా నా చేతితో అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అనుకున్నాడు కర్ణుడట. అన్నదానం యొక్క ఫలము అంత గొప్పది అంచేత ఇక్కడ ధర్మరాజు గొప్ప అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే పాండవుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పబడి ఉన్నాయి. అన్నదాన కార్యక్రమం బాధ్యత అంతా కూడా భీమసేనుడికి అప్పచెప్పబడి ఉంది. భీమసేనుడు చక్కగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని రోజులు యాగం అవుతుంది కదా, కోట్లాది మంది భక్తులు వస్తున్నారు, తింటున్న వాళ్ళు తింటున్నారు, పోతున్న వాళ్ళు పోతున్నారు, కానీ ప్రతిరోజు కూడా ఆ విస్తరాకులు, అరటాకులు, తర్వాత ఈ మాలిన్యము ఇవన్నీ కూడా కుప్ప కుప్పలుగా ఏర్పడుతున్నాయట. మరి వాటిని తొలగించాలి, శుభ్రం చేయాలి. ఈ శుభ్రం చేసే బాధ్యత కొంత భారంగా మారిందట. శుభ్రతకు పుట్టినిల్లు మన భారతదేశం. శుభ్రత అనేది ప్రపంచానికి నేర్పింది భారతదేశమేనండి. ఎందుకంటే వివేకానందుడు అప్పుడు అమెరికా పర్యటన రోజుల్లో ఆయన ఒక హోటల్లో విడిది చేశారు. అప్పుడు ఆ హోటల్లో స్నానపు గదుల కోసం వెతుకుతున్నారట. స్నానపు గదుల కోసం వెతుకుతూ ఉంటే ఏం వెతుకుతున్నారంటే స్నానపు గది అని. అంటే అక్కడ ఒక స్నానపు గది కూడా లేదట. ఎందుకంటే స్నానము అనేది వాళ్ళకి దినచర్యగా లేదు. వాళ్ళు 3 రోజులకి 2 రోజులు 4 రోజులకి ఒకసారి స్నానం చేస్తారట. ప్రతిరోజు స్నానం అనేది వాళ్ళకి అలవాటు లేదట, దైనందిక స్నానము. కానీ ప్రతిరోజు స్నానం చేయాలి అనేది ప్రపంచానికి నేర్పింది ఒక భారతదేశం మాత్రమే. ఒక శుభ్రత విషయంలో శుచి శుభ్రత అనేది భారతదేశంలో వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రతిరోజు ఆయన విదేశాల పర్యటనలో స్నానం చేస్తే పాశ్చాత్యులకు ఆశ్చర్యానికి గురి చేసిందట. ప్రతిరోజు స్నానం చేస్తున్నారా మీరు అని. అంటే ప్రతిరోజు స్నానం చేయాలి, మడి కట్టుకోవాలి. ఒక శుభ్రత అనేది ప్రపంచానికి నేర్పింది భారతదేశమే అనేది మనకు స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ భీమసేనుడు ఈ నిర్మాల్యం ఏర్పడింది. ఈ నిర్మాల్యాన్ని శుద్ధి చేయాలంటే ఎలాగా అని ఆలోచనలు పడితే ఒక ఇది ఎవరికి సాధ్యం కాదు అని చెప్తూ ఒక పండితుడు ఒక సలహా ఇవ్వడం అయిందనమాట. అయ్యా, స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర పురుష మృగము అని ఒకటి ఉంటుంది. ఆ పురుష మృగం అనేది ఇంద్రలోకంలో ఉంటుంది. నువ్వు దాన్ని తీసుకొచ్చావనుకో, అది మాలిన్య నాశకం, అలాగే పవిత్ర కారకం అని చెప్పాడు. అది మాలిన్య నాశకం, పవిత్ర కారకం. ఆ పురుష మృగం అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి మాలిన్యం అంతటిని కూడా తనలోకి లాక్కుంటుందట, శుభ్రతని కలిగిస్తుందట ఆ పురుష మృగం అనేది. కాబట్టి దాన్ని తీసుకొచ్చావనుకో, క్షణాల్లో మొత్తం అంతటిని తనలో లాక్కుంటుంది, శుభ్రంగా చేసేస్తుంది అని. అయితే ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు. అయితే పండితుడు అన్నాడు, అది సాధ్యమా స్వర్గలోకానికి వెళ్ళడం అని. అయితే మాకు సాధ్యమే, ఆ భగవంతుడి అనుగ్రహం వలన మేము అతిలోకాలను కూడా సంచరించినటువంటి ఒక శక్తి మాకు లభించి ఉంది అని. ఎందుకంటే ఒకటి భీముడికి, రెండోది అర్జునుడికి, వీళ్ళకి అతిలోకాలు సంచరించే శక్తి ఎలా వచ్చిందంటే అలనాడు వనవాస కాలంలో అర్జునుడు తపస్సు చేసినప్పుడు ఆ కిరాతకుడి రూపంలో పరమేశ్వరుడు వస్తే ఒక యుద్ధం జరుగుతుంది చూసారా. ఆ పరమేశ్వరుడి యొక్క శరీరాన్ని స్పృశించడం వలన ఆయనకు కూడా శక్తి వచ్చింది.
అందుకే ఇంద్రుడు స్వర్గలోకాన్ని తీసుకుని వెళ్తాడు. భీముడు కూడా ఆంజనేయ స్వామిని స్మృశించినంత మాత్రానే స్వర్గలోకంలో సంచరించినటువంటి ఒక యోగ్యత లభించింది. కాబట్టి మేము స్వర్గలోకానికి వెళ్ళగలము అని అప్పుడు భీమసేనుడు చెప్పడం జరిగింది. అప్పుడు భీముడు ఇక బయలుదేరాడు స్వర్గలోకానికి. హిమవత్ పర్వతాలు దాటుతూ ఒక్కసారి హనుమంతుణ్ణి దర్శించుకుని వెళ్దాము అని అక్కడ గంధమాదన పర్వతంలో అరటి తోటల మధ్యలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి, స్వామి జరిగిన విషయం చెప్పి నేను ఇంద్రలోకం పోతున్నాను, స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గలోకం నుండి అక్కడ ఉన్నటువంటి పురుష మృగాన్ని తీసుకువస్తాను అంటే, అప్పుడు ఆంజనేయ స్వామివారు అన్నారు, ఏమయ్యా నీకు మతి ఏమైనా పోయిందా? నాకు బలం ఉంది కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను అనుకుంటున్నావా? లేక ధర్మరాజు తమ్ముణ్ణి అని నేను ఏమైనా చేయగలుగుతాను అంటున్నావా? చూడు అయ్యా, వెళ్ళడం చాలా సులువే, కానీ పురుష మృగం అనేది ఏమనుకుంటున్నావు? అది నువ్వు స్వర్గలోకంలో ఉన్నంత వరకు అది సాధుత్వంగానే ఉంటుంది, స్వర్గలోకం నుండి బయటికి రాగానే దానిలో క్రూరత్వం బయటపడుతుందయ్యా. అది కనబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా కరిచి కరిచి తినేస్తుంది, ముక్క ముక్కలు చేసేస్తుంది, కాబట్టి జాగ్రత్త. అయితే ఒకటి, స్వర్గలోకం నుండి మరలా యజ్ఞశాలకు చేరిపోయిందా? యజ్ఞశాలకు మాత్రం చేరిపోతే మాత్రం అప్పుడు ఏమీ చేయదు, ఎందుకంటే యజ్ఞశాల చాలా పవిత్రమైనటువంటి, అక్కడ మళ్ళీ సాధుత్వంగా ఉంటుంది. అక్కడ స్వర్గలోకము, ఇక్కడ యజ్ఞశాల, ఈ మధ్య గ్రాఫ్లో, ఈ మధ్య దూరంలో మాత్రం ఎక్కడ ఎవరు కనిపించినా వాళ్ళు ముక్కు ముక్కలు చేసి మింగేస్తుంది, కాబట్టి నిన్ను మింగేసే అవకాశం ఉంది, కాబట్టి దాన్ని అట్లా నువ్వు తీసుకొస్తావు అంటాడు. అప్పుడు భీముడు అంటాడు, స్వామి నీ అనుగ్రహం ఉంటే మాకు అసాధ్యమైంది ఏముంది, దుర్గమాకాశ జగతిగా చేతే సుగమానుగ్రహ తుమ్మరేతేతే, తులసిదాస్ అన్నాడు కదా, నేను అతి వేగంగా వాయువేగంగా వచ్చేస్తానన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఈ పురుష మృగం నీకన్నా వేగంగా వస్తుంది, వెంటనే ముక్కు ముక్కలు చేసి తినేస్తుంది అని చెప్తాడు. ఏం చేయమంటారు స్వామి అంటే, అప్పుడు ఆంజనేయ స్వామి తన వాలము, తోక ఏదైతే ఉందో ఆ వాలము నుండి కొన్ని వెంట్రుకలు అంటే కొన్ని రోమాలు తీసి భీముడి యొక్క చేతిలో పెట్టడం జరిగింది. ఇదిగో నువ్వు స్వర్గం నుండి బయటకు రాగానే అతి వేగంగా అది నేను తినడానికి వస్తుంది, వెంటనే నువ్వు ఒక రోమాన్ని విడిచిపెట్టు, ఎక్కడైతే ఒక రోమాన్ని విడిచిపెడతావో అక్కడ శివలింగం ఒకటి ఆవిర్భవిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ శివలింగం కనిపించగానే ఈ పురుష మృగం గొప్ప భక్తి కలిగినటువంటిది, వెంటనే ఆ శివలింగాన్ని ఆ చక్కగా రుద్ర నామక చమకాలతో అభిషేకిస్తుంది. ఈ సమయంలో, అభిషేకించిన సమయంలో నువ్వు చాలా వేగంగా వెళ్ళిపోవాలి ముందు, మరలా నీ దగ్గరకు వస్తుంది అన్న సమయంలో మరలా ఒక రోమాన్ని విడిచిపెడితే అక్కడ మరలా ఒక శివలింగం ఆవిర్భవిస్తుంది, మరలా అక్కడ పూజ చేసుకుంటుంది మరలా. కాబట్టి ఆ పూజ చేస్తున్న గ్రాఫ్లో నువ్వు వేగంగా వెళ్ళిపోవాలి, మరలా నీ దగ్గరకు వస్తే మరలా ఒక రోమాన్ని విడిచిపెట్టు, ఇలా నువ్వు యజ్ఞశాలకు చేరుకునే లోపు ఇలా చెయ్యు అని ఇస్తే చక్కగా ఆ రోమాలు పట్టుకుని ఇంద్రలోకానికి వెళ్తాడు. పురుష మృగాన్ని తీసుకుని రావడం జరిగింది. పురుష మృగం అక్కడ స్వర్గలోకంలో మాత్రం చాలా సాధుభావంగానే ఉందండోయ్, కానీ స్వర్గం నుండి బయటకు రాగానే ఆ పురుష మృగం అట ఒక్కసారి అందరినీ మింగేస్తాను, తినేస్తాననే క్రూరత్వం కలిగిందట. ఈయన మీద దూకుతుంటే వెంటనే ఆంజనేయ స్వామివారు ఇచ్చినటువంటి ఆ రోమాలు ఉన్నాయే, ఒక రోమం అనేది విడిచిపెట్టారట. ఒక రోమం విడిచిపెట్టగానే వెంటనే ఒక జ్యోతిర్లింగం ఒకటి ఆవిర్భవించిందండి. అప్పుడు వెంటనే ఈ యొక్క పురుష మృగం ఆ శివలింగాన్ని చూడగానే ఆ భక్తికిలోని ఆ శివలింగాన్ని అభిషేకించడం మొదలుపెట్టింది రుద్ర నామక చమకాలతో. ఈ సమయంలో అతి వేగంగా వెళ్ళిపోతున్నాడు భీముడు. తర్వాత పూజంతా అయిపోయి మళ్ళీ మీదకి తోకబోతుంది, అప్పుడు వెంటనే మరో రోమాన్ని విడిచిపెట్టాడు భూమిపై. మరలా ఆ రోమం నుండి మరొక జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? ఆంజనేయ స్వామి యొక్క వాలములో ఉన్నటువంటి ప్రతి రోమము కూడా సాక్షాత్తు జ్యోతిర్లింగమయమే అనేది అర్థమవుతుంది. మరలా అక్కడ ఒక రోమాన్ని విడిచిపెట్టాడు, అక్కడ ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించింది, ఆ జ్యోతిర్లింగాన్ని మరలా అభిషేకిస్తూ ఉంది. ఈ సమయంలో మరి వేగంగా వెళ్తున్నాడట. అప్పుడు వెళ్తూ అనుకుంటున్నాడు ఆ రోమాలను చూసి, అయ్యో ఎంతో పవిత్రంగా నమస్కరించుకుంటున్నాడు, ఇవి రోమములు కావు సాక్షాత్తు జ్యోతిర్లింగములు అని హనుమంతుని యొక్క ఆ వైభవం అనేది భీమసేనుడికి అర్థమైందట. ఇలా సాగుతూ యాగశాలకు చేరుకున్నాడండి. యాగశాలకు చేరుకుని యాగశాలలో ఒక అడుగు పెట్టాడు, ఇంకొక అడుగు బయటే ఉంది, అతి వేగంగా వచ్చి ఆ ఒక కాలును పట్టేసుకుంది పురుష మృగం. పట్టేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయానికి గురై వదులు వదులు అంటున్నారట, అంటే నేను వదలను అని. అదేమిటి, యాగశాలలో అడుగు పెట్టగానే యాగశాల అనేది పవిత్రమైనది కదా, అక్కడ నీ సాధుత్వం వస్తుంది కదా, నీకు ఎందుకు నువ్వు ఆ కాలు పట్టుకున్నావు అంటే, నిజమే ఒకటి కుడికాలు నేను వదిలేస్తాను, ఎందుకంటే కుడికాలు యాగశాలలో పెట్టేశాడు, కానీ ఎడంకాలు బయటే ఉంది కాబట్టి ఎడంకాలను వదలను అన్నదట. ఎవరు చెప్పినా విను అన్నది. సరే ఆ ధర్మరాజుని పిలవండి అంటే, అప్పుడు ధర్మరాజు వచ్చాడు. వస్తే అప్పుడు ధర్మరాజు చెప్తుంది, ఇది నా నియమము, నేను స్వర్గలోకంలో ఉన్నప్పుడు సాధుత్వంగా ఉంటాను, యజ్ఞశాలలో ఉన్నప్పుడు సాధుత్వంగా ఉంటాను, కానీ మధ్యలో ఎవరు కనిపించినా వాళ్ళు చీల్చి చెండాడి ముక్కలు చేసి తినేస్తాను, కాబట్టి ఇది నా ధర్మం, కాబట్టి ఒక కాలు బయట ఉంది కాబట్టి ఈ కాలుని నేను
తినేస్తాను, కానీ యాగశాలలో అడుగుపెట్టిన కాళ్ళు మాత్రం నేనేం చేయను అంటే ధర్మరాజు అన్నాడు తినేయమన్నాడట. ధర్మరాజు అన్నాడు తినేయమ్మా అన్నాడు. ఎందుకని? అది నీ ధర్మం, అది ఎందుకని? అది నీ నియమం అన్నావు కాబట్టి మరి నీ నియమానికి విరుద్ధంగా నేను మాట్లాడలేను, అది నా తమ్ముడైనా సరే తినే అంటే అప్పుడు వెంటనే పురుషమృగం అన్నది నీ ధర్మానికి జోహార్లు అన్నది. నువ్వు ధర్మానికి కట్టుబడి నీ సొంత తమ్ముడని ఒక స్వార్థానికి లోను కాకుండా